వారి మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ తో వచ్చాను. అది ఏంటి అంటే పొదుగువాపు వ్యాధి లేదా మాస్టైటిస్, అలర్జిక్ మాస్టైటిస్, లేదా అప్పుడప్పుడు చనగట్టలో పాలదారలు సన్నగా వచ్చినా, చనగట్లలో లేదా టీట్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, మళ్ళీ వాటిని మామూలుగా పాల దిగుబడిలోకి తీసుకురావడానికి ఒక వంటింటి చిట్కా మీకు చెప్తాను. అది పాటించి మీరు లాభాలు పొందగలరని నేను తెలియజేస్తాను. ఒక 5 రూపాయలు మనం ఖర్చు పెట్టినట్టయితే, రోజుకి ఒక 5 రోజులు ఒక 25 రూపాయలు ఖర్చు పెడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నేను మీకు చెప్తాను. ఆఫ్ కోర్స్ మాస్టైటిస్ బాగా ముదిరిపోయిందనుకోండి, యాంటీబయాటిక్స్ వాడాల్సిందే. అలాగే అలర్జిక్ మాస్టైటిస్ ఉన్నట్టయితే ఎవిల్ కానీ జీత్ కానీ డాక్టర్ గారి సలహా మేరకు మనము వాడుతున్నాము. ఎక్కువైనప్పుడు అది తప్పని పరిస్థితి, వాడతాము. వాడిన తర్వాత మనకి మళ్ళీ పాల ఉత్పత్తి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు రాకనుపోవచ్చు. అటువంటి టైంలో నేను ఇప్పుడు చెప్పే వైద్యం పనికి వస్తుంది. అలాగే మాస్టైటిస్ కానీ ఏదన్నా పొదుగులో ఇన్ఫెక్షన్స్ కానీ మీరు ముందే ఊహించి రేపు ఎల్లుండి వరకు ఇది ఎక్కువయ్యే అవకాశం ఉందని మీరు గుర్తించినట్టయితే, రావడానికి ముందు వచ్చే కొత్తలో కూడా ఈ వైద్యం చేసినా మీకు లాభం ఉంటుంది. అండ్ మాస్టైటిస్ ఒకవేళ బాగా ముదిరిపోయి మీరు యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత కూడా మళ్ళీ పాలు మామూలుగా రావడానికి ఇది అద్భుతమైన చిట్కాగా నేను చెబుతాను. ఇక్కడ ఏంటి అంటే క్యాంఫర్. క్యాంఫర్ అంటే ఏంటి? మనము కర్పూరం, కర్పూరం అనేది ఒక 5 గ్రాములు తీసుకోండి. అలాగే ఒక అరటిపండు తీసుకోండి. అరటిపండులు మధ్యలోకి చీరండి, అందులో క్యాంఫర్ పెట్టండి, దాన్ని తీసుకెళ్ళి మన పాడి పశువుకు తినిపించండి. అంటే అరటిపండు అనేది ఒక వాహకంగా మాత్రమే, అండ్ 5 గ్రాముల క్యాంఫర్ అనేది మనకు ఈ సమస్యలన్నీ తగ్గించి పాల దిగుబడిని పెంచే అవకాశం ఉంటుంది. ఒక అరటిపండు లేకుండా మీరు బెల్లంలో కూడా మిక్స్ చేసి నోట్లో పెట్టవచ్చు. ఇలాంటిది ఉదయం 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు, 5 రోజులు మీరు వాడినట్టయితే మీకు పాలు సన్నటి దార వచ్చేటివి కూడా క్లియర్ అవుతాయి. మాస్టైటిస్ వచ్చి తగ్గిన తర్వాత కూడా మీకు పాల దిగుబడి తొందరగా పెరుగుతుంది. అలాగే రావడానికి ముందు కూడా మీరు ఇచ్చినట్టయితే పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ లేకుండా కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూస్తారని అండ్ లాభాలు పొందుతారని ఆశిస్తూ మీ మదన్ కుమార్, థ్యాంక్ యూ.